భారత దేశం అంటే డెమోక్రాటిక్ స్టేట్ అంటారు. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో ఏముందండి? వి హ్యావ్ ద రైట్ టు స్పీక్, రైట్ టు రైట్, రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ ప్రొసెషన్ అనేది ఆయన కాన్స్టిట్యూషన్లో రాశారు. భారతదేశం ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాం, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? అరాచకం, బ్రిటిష్ వాళ్ళతో మనం ఎట్లా భారతీయులను పోట్లాడామో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో మనం పోరాటమే సరిపోతాను. కానీ మీరందరూ స్ట్రాంగ్గా ఉండాలి. మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం పోరాడాల్సింది. మనం వెనక ఒక అడుగు వెనక వేయకూడదు, మనం ముందుకే వెళ్దాం. మనం అది మన అన్నగారు తెలుగు అనేది ఆయన నేర్పించారు. గర్వం, పౌరుషం అనేది ఆయన మనకి నేర్పించారు. అది ఏంటో వాళ్ళకి చూపిద్దాం మనం. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు, అది కాదు. ఇప్పుడు వాళ్ళు మర్చిపోతున్నారు. రాష్ట్రాన్ని నిర్బంధించారు, న్యాయాన్ని నిర్బంధించారు. అందుకే మీరందరూ నాతో కలిపి నిజం గెలవాలి అనే ఈ పోరాటం మనందరం కలిసి తీసుకెళ్ళి మన స్వాతంత్రం కోసం మనందరం చేయి చేయి కలిపి పోరాడుదాం. మన నాయకుడి కోసం పోరాడుదాం, మన కోసం మనం పోరాడుదాం. మీరందరూ నాతో పాటు ఈ నినాదం చేయాలండి. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్.